అమ్మకు తెలియని కోయిలమ్మ. ఏవయ్యాడతను, నేను ముందే చెప్పాను అతను సెట్ కాడని. మీరే ఓకే అన్నారు, ఇప్పుడు చూడు ఏమైందో. ఏం చేస్తామే, ఫ్రీగా చేయటానికి జున్నులాంటి వాడు రాడు, పాడైపోయిన బండ్లాంటి వాడే వస్తాడు. ఇప్పటికిప్పుడు వాడు హ్యాండ్ ఇచ్చాడు కదా, ఏం చేయాలి? ప్రోగ్రామ్ మొత్తం స్పాయిల్ అవుతుందేమో. దేవుడా, ఏదోటి చేసి కాపాడు. ఆ అబ్బాయిని అడుగుదాం. ఏంటి అడిగేది? నువ్వతనిని తిట్టరాని తిట్లన్నీ తిట్టావు కదా, ఎలా ఒప్పుకుంటాడు? ఏదొకటి చేసి ఒప్పిద్దావే, షో ఫ్లాప్ కాకూడదు. మీరు రండి. మీకు ఏ విధంగా సహాయపడగలను సార్? ఏమైందంటే, ఆగండి, సీరియల్లా కాదు, సినిమాలా షార్ట్ గా చెప్పండి. షార్ట్ ఫిల్మ్లా ఇంకా షార్ట్ గా చెప్తాను. మీరు చాలా స్మార్ట్. మా షోలో యాక్ట్ చేసే అతను హ్యాండ్ ఇచ్చాడు. అయ్యోయో, మీరు యాక్ట్ చేస్తారేమో అని రిక్వెస్ట్ చేస్తున్నాము. పైగా అది కూడా చారిటీ కోసం చేసే షోనే. నేనా? అది నేను బికాజ్ ఆ షో మాది యాక్చువల్లీ మేము. నాకు అర్థమైంది, మిమ్మల్ని ఇంతకు ముందు తిట్టాను కాబట్టి మీరు చేయడం లేదు. చారిటీ కోసం మీరు షో చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అలా ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా? చెయ్యొచ్చు, కానీ మీ మొహంలో నవ్వు లేదు, ఎప్పుడు చూసినా మీరు చిరాగ్గానే ఉంటున్నారు. అలాంటి మీతో కలిసి షో చేయాలంటే చాలా కష్టం కదరా. అంతే, రే గట్టిగా లాక్కు, తెగుతుంది. అదే కదా. అది కాదండి, ప్లీజ్, ఇంతకు ముందు జరిగిన దానికి సారీ చెప్తే ఒప్పుకుంటారా? మీరు సారీ చెప్తే కాదు, ఓకే చెప్తే నేను యాక్ట్ చేస్తాను. అదేంటండి? మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను, కానీ మీరు నాకు హెల్ప్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. నేను మీకేం హెల్ప్ చేయాలి? నాకు సంగీతం నేర్పించండి. సంగీతం నేర్పించమంటున్నారంటే, నేను సంగీతం టీచర్ అని మీకు ముందే తెలుసా? అక్కడ ఫ్లెక్సీలో రాస్తున్నారు, అక్కడ చూసి ప్రతిదానికి మీరు అలా సీరియస్గా చూడకండి. నాకు మ్యూజిక్ నేర్చుకోవాలని ఎప్పటి నుండో ఇష్టం, అందుకే మిమ్మల్ని అడిగాను. మ్యూజిక్ నేర్పించే టీచర్లు చాలామంది ఉన్నారు కదా. ఉన్నారండి, కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పే, ఫ్రాంక్గా మాట్లాడే మీలాంటి టీచర్ని నేను ఎక్కడా చూడలేదు. కాబట్టి మీరు నాకు నేర్పిస్తానంటే నేను యాక్ట్ చేస్తాను. అంటే నా సిచ్యువేషన్ని మీరు వాడుకుంటున్నారా? అయ్యోయ్యో, అలాంటిది ఏం లేదండి, మీ ఫీజు మీకు ఇచ్చేస్తాను, మీరు నాకు నేర్పించండి. నాకు మీరు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా నేను యాక్ట్ చేస్తాను. ఒప్పుకోవే, టైం అవుతుంది, ఇంతకు మించి మనకు వేరే దారి లేదు. అవునే, ఒప్పుకోవే. నువ్వెంతమందికి సంగీతం నేర్పించావు? అతనికి నేర్పిస్తే తప్పేముంది? అతను కూడా ఒక స్టూడెంట్ అనుకో. సరే, మీకు సంగీతం నేర్పిస్తాను. థ్యాంక్ యూ దేవకన్య గారు. మళ్ళీ దేవకన్య అంటారు? బాబా, అదే మీ క్యారెక్టర్. ఇప్పుడు కాదు, యాక్ట్ చేసేటప్పుడు క్యారెక్టర్లోకి మీరు రండి. ఓకే అండి, మీరు ప్రాక్టీస్కి ప్రిపేర్ అవ్వండి. మీరు నాకు మ్యూజిక్ నేర్పిస్తానని హెల్ప్ చేస్తానన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. బట్ మీరు మీ లిమిట్స్లో ఉండాలి. అయ్యో, నేను సిటీ లిమిట్స్లోనే ఉంటానండి, అవుట్స్కట్స్కు వెళ్ళను అసలు. మీరు కాల్ చేస్తే 10 నిమిషాల్లో మీ ముందుంటాను. ఇవే ఇవే తగ్గించుకుంటే మంచిది. టైమా? టాలెంట్, మిగిలిన విషయాలు తను చెప్తుంది. అయితే ఇక నుంచి మనం ఫ్రెండ్సే కదా ప్రస్తుతానికి. అది కంటిన్యూ అవ్వాలంటే మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. షోలోనే కదా, మీరు నవ్వితే బాగుంటారు, అప్పుడప్పుడు నవ్వండి, దానికి ట్యాక్స్లు జిఎస్టీలు ఏమి ఉండవు, అన్నీ బాగున్నాయి, ఒక నవ్వు మాత్రమే తక్కువ ఉంది. నవ్వుదేముందిలే, అది రప్పించడమే నా పని కదా, రప్పిస్తా. ఎస్.
హాయ్ సీనియర్. నీకు థ్రిల్లింగ్ సస్పెన్స్ షాకింగ్ విషయం చెప్పాలి, అందుకే కాల్ చేశాను. వద్దన్నా ఆగవుగా, ఏంటో చెప్పు. రేపు ఆరాధ్య వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వస్తున్నాం. ఇంట్లో అమ్మా నాన్న నా లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, సో సర్ప్రైజ్ గా వాళ్ళని తీసుకెళ్తున్నాను. నీకో సీక్రెట్ చెప్పనా, ఈ విషయం ఆరాధ్యకు కూడా తెలీదు. హలో, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? సూపర్ అనో కేక్ అనో ఏదో ఒకటి అప్రిషియేట్ చేయొచ్చు కదా. ఇందులో అప్రిషియేట్ చేయడానికి ఏముంది? లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు అంతేగా. నువ్వు మారవు సీనియర్, ఎవరికైనా చూపించాలి నిన్ను. అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్, అరే ఫ్రెండ్ లైఫ్లో ఒక అద్భుతం జరగబోతుందంటే ఎగ్జైట్మెంట్ కానీ హ్యాపీనెస్ కానీ ఏమీ లేవు. కస్టమర్ కేర్లో పనిచేసేదానిలాగా, అవునా, మీకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాను, మా సేవలు గనక మీకు నచ్చితే ఎస్ బటన్ నొక్కండి, నచ్చకపోతే నో బటన్ నొక్కండి అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? నాకు ఇలా మాట్లాడమే వచ్చు. అదే మార్చుకో. నీకు సజెషన్ ఇవ్వనా? నిద్రలేవగానే బామ్మ బోసినవుల్ని, పసిపాప చిరునవ్వుల్ని, విరబోసిన మల్లె మొగ్గల్ని చూడు. కొంచెం నవ్వడం అలవాటు అవుతుంది. నువ్వు హీరో రైటర్ ఎప్పుడయ్యా? నేను ఇంత హ్యాపీ న్యూస్ చెప్పాక నీ రియాక్షన్ చూసి రైటర్నేంటి, అవసరమైతే ఫైటర్ను కూడా అవుతా. సరే, నువ్వు ఎప్పుడు ఇంతేగా. రేపు మేము వాళ్ళింటికి వచ్చే టైంకి నువ్వు అక్కడే ఉండు. మా రెండు ఫ్యామిలీస్కి కామన్ ఫ్రెండ్ నువ్వే కదా. అలాగే. బాయ్ సీనియర్, థ్యాంక్ యూ. బాయ్. అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్. మీరు నవ్వితే బాగుంటారు, అప్పుడప్పుడు నవ్వండి. నవ్వితే బాగున్నట్టున్నాను. అతను క్రాక్లా మాట్లాడినా ఫ్రాంక్గానే చెప్పాడు.